రుచికరమైన పదార్థం. బాంబునో పాస్తా మాకరో మోచేతుల వలె ఉంటాం. దురుం గోధుమ సెమోలినాతో తయారు చేయబడింది. అధిక ప్రోటీన్లు ఉన్నాయి, కొలెస్ట్రాల్ లేదు. బాగా మరగబెట్టిన మరుగుతున్న నీళ్ళల్లో దాన్ని వేయండి. చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పట్టుకొని చూస్తే ఉడికినట్టు అనిపిస్తే వెంటనే దాన్ని ఆ నీళ్ళ నుంచి తీసేసి వడకట్టండి. వడకట్టిన తర్వాత రుచికరంగా తయారు చేస్తానికి ఇతర ప్రాసెస్ ఉప్మాలా తయారు చేసుకోవటమే. జస్ట్ దానికి కావాల్సింది కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. శుభ్రమైన పెనంలో నూనె వేసుకొని పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత తయారు ఉంచుకున్నటువంటి పోపు గింజల్లో వేసుకోవాల్సినటువంటి సపోర్టింగ్ ముక్కలని అందులో వేసుకోవాలి. ఇందులో వేగుతున్న ఐటమ్స్ బ్రౌన్స్ ఇచ్చే వరకు వేయించుతూనే ఉండాలి. బ్రౌన్స్ రాకపోతే అవి కస కస కనిపిస్తే రుచిగా ఉండవు. తరువాత సరి అయిన తర్వాత అంటే బ్రౌన్స్ ఇచ్చిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని తిప్పుతూ ఉండాలి. అది కొంచెం మగ్గటం మంచిది. మగ్గాలంటే మూత పెట్టి కాస్త వేడి చేయాలి. కాస్త పసుపు వేసుకోవాలి కలరీస్ కోసం. తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచి కోసం. అది ఆ నూనెలో కలిసే వరకు తిప్పాలి. అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఫైనల్కి వచ్చేస్తుంది వంట. కొత్తిమీర కూడా ఆయిల్ అంటుతుంది. అప్పుడు ఉడికి వడకట్టబడి ఉన్నటువంటి ఈ పదార్థాన్ని అందులో వేసుకొని కలయ తిప్పాలి చక్కగా మొత్తం కలిసేలాగా తిప్పుతూనే ఉండాలి. ఉడికిన ముక్కలే, వేగిన ముక్కలే, అవి ఇవి మొత్తం కలిసేలాగా తిప్పుతూ ఉండాలి. చక్కటి గుమగుమలాడే వాసన వస్తుంది. అంతే సింపుల్ వంట. అది ఉప్మా తిన్నట్టుగా స్నాక్ రూపంలో కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అల్పాహారంగా తీసుకునే ఈ ఆరోగ్యకరమైన మట్ట అన్ని విధాల శ్రేయస్కరం. ప్రయత్నించి చూడండి, చాలా బాగా వస్తుంది. షేర్ చేయండి, మీ స్నేహితులు కూడా చూస్తారుగా.